హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం పిఎం కిసాన్ కొత్త అప్డేట్స్ గురించి అయితే మనం అయితే తెలుసుకుందామండి. అయితే గత 2-3 సంవత్సరాల కిందటి నుంచి కింద అప్లికేషన్తో మనం పోల్చుకుంటే మనకి ఇప్పుడైతే కనుక ప్రజెంట్ మనం ఇప్పుడు ఓపెన్ అవుతున్న అప్లికేషన్ అయితే చాలా మార్పులు అనేది జరిగాయండి. అందులో కొన్ని కొత్త ఆప్షన్స్ కూడా మనల్ని అయితే అడుగుతున్నారనమాట. మనకి ఇందులో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి పిఎం మాన్ధన్ యోజన అని చెప్పేసి ఒకటి అడుగుతున్నారు కదా, మీరు యాక్సెప్టబుల్లా కాదా అని చెప్పేసి ఎస్ఆర్ నో అని అడుగుతున్నారు, అదొకటి. నెక్స్ట్ ల్యాండ్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇంతకుముందు మనకి హెక్టార్లో అడిగేవారండి, కాకపోతే ఇప్పుడు ఏరియాలో అడుగుతున్నారనమాట. అంటే ఇప్పుడు మనకు పాస్బుక్లో మనం చూసుకున్నట్లయితే అది విస్తీర్ణం అనేది మనకి ఎకరాస్లో ఉంటుందండి. ఆ ఎకరాస్ని ఏరియా కింద మనం కన్వర్ట్ చేసి ఏరియా అయితే మనం అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. తర్వాత వచ్చేసి ల్యాండ్ డీటెయిల్స్ అనమాట. ల్యాండ్ డీటెయిల్స్ అనేది ఒక అంటే ఇప్పుడు తండ్రి నుంచి కొడుకు రావడం కానీ, లేదంటే కొడుకు నుంచి అదే భార్యాభర్తలు ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ ఎలా ఉంటుంది కదా, తండ్రి చనిపోయినా లేదంటే భర్త చనిపోయినా భార్య చనిపోయినా ఈ ల్యాండ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఆ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అనేది మనం ఖచ్చితంగా అందులో అయితే మనం మెన్షన్ చేయాలన్నమాట. ఇప్పుడు అయితే అడుగుతున్నారనమాట వాళ్ళు. అయితే అక్కడ ఒక డేట్ అనేది మనకు మెన్షన్ చేశారండి, 2019 జనవరి ఫిబ్రవరి అనుకుంటానండి. అయితే దానికి ముందు కనుక ట్రాన్స్ఫర్ చేసుకుంటే బిఫోర్, ఆ డేట్కి ముందు బిఫోర్ అని మనం అయితే క్లిక్ చేసేవ్వాలి. ఆ డేట్కి మన తర్వాత కనుక మనకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే ఈ ల్యాండ్ డీటెయిల్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే అది ఆఫ్టర్ అని చెప్పేసి మనం అయితే క్లిక్ చేసి అక్కడ ఇప్పుడైతే ఏ డేట్లో మనకి ట్రాన్స్ఫర్ అయింది అనేది ఆ డేట్ కూడా మనం అక్కడ మెన్షన్ చేయాలండి. అయితే ఈ డేట్స్ ఇవన్నీ కూడా మనకి ఈ పట్టాదారు పాస్బుక్ ఏదైతే ఉందో అందులో అయితే ఉంటుందండి. మనకి ఇప్పుడు వచ్చిన ఎలక్ట్రానిక్ పాస్బుక్ అనేది కొత్తగా వచ్చాయి కదా 2019 తర్వాత, ఇవన్నీ కూడా అక్కడ 6th కాలంలో మనకి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిందో ఆ డేట్ అనేది అందులో ఉంటుందండి. ఆ డేట్ కూడా అక్కడ మెన్షన్ చేసి నేనైతే మీకు డైరెక్ట్గా స్క్రీన్ మీద అయితే చెప్తానండి, అప్పుడైతే మీకు అర్థమవుతుంది. తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఈ సిఎస్సిలో మనం చేసుకున్నట్లయితే బయోమెట్రిక్ ద్వారా ఖచ్చితంగా వేయాలండి, ఎందుకంటే ఈకేవైసీ జరిగి అప్పుడు అప్లికేషన్ అనేది మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇన్ కేసు మీకు చాలామందికి ఏంటంటే బయోమెట్రిక్ అనేది చాలామందికి ప్రాబ్లం ఉందండి, ఇటువంటి ప్రాబ్లం కానీ ఉంటే కనుక మీరు ఇండివిజువల్గా అప్లై చేసుకోండి. డైరెక్ట్గా మెయిన్ సైట్లోకి వెళ్ళి పిఎం కిసాన్ హోమ్ పేజ్లోకి వెళ్ళి అక్కడైతే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, అదైతే మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయితే ఉండాలండి. దాని ద్వారా ఓటీపీ ద్వారా మనం అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇలా అయితే మనకు బయోమెట్రిక్ అడగదండి, సిఎస్సిలో కనుక చేస్తే బయోమెట్రిక్ అడుగుతుంది అనమాట. అయితే సిఎస్సిలో చేసిన తర్వాత ఫస్ట్ కేవైసీ అడుగుతుంది అనమాట. మనకి కేవైసీ జరిగి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది, తర్వాత కేవైసీ చేయాల్సిన అవసరం లేదు, తర్వాత పేమెంట్ డైరెక్ట్గా చేసుకోవచ్చు. అయితే ఇండివిజువల్గా చేసుకుంటే కనుక మీరు ఓటీపీ ద్వారాగా మీరైతే అప్లై చేస్తారు కదా, అప్లై చేసిన తర్వాత కేవైసీ అనేది ఖచ్చితంగా చేయాలి, పేమెంట్ చేయాలన్నమాట. అయితే బయోమెట్రిక్ అనేది చాలా ఇష్యూస్ వస్తున్నాయండి చాలామందికి, ఇది ముందు ముందు ఏమైనా ఫిక్స్ అయ్యొచ్చు. అందులోని కొద్దిగా సైట్లో కూడా కొద్దిగా అయితే ప్రాబ్లం అయితే ఇష్యూస్ అయితే ఉన్నాయి, ఎర్రర్స్ అయితే ఉన్నాయి. ఈ విషయాన్ని పక్కన పెట్టేసినట్లయితే అప్లికేషన్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలండి, ఎందుకంటే మనం ఫ్యూచర్లో ఒక 2-3 నెలల కిందట చాలా వరకు అప్లికేషన్లు అయితే పెట్టామండి, అవన్నీ కూడా మ్యాక్సిమం రిజెక్ట్ అయ్యాయన్నమాట 90%. కేవలం రిజెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే అప్లికేషన్ తప్పుగా ఎంటర్ చేయడం వల్లండి. ఒక రైతు అర్హత కలిగినా సరే మనం తప్పుగా ఎంటర్ చేస్తే అది రిజెక్ట్ అవుతుందండి అప్లికేషన్, దానికి తప్పు మందే అవుతుంది అనమాట. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళదే అవుతుంది, ఆ భారం అంతా కూడా ఆయన మీద పడుతుంది అనమాట. కాబట్టి మనం ఒకసారి అప్లై చేసినప్పుడు జాగ్రత్తగా ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ అనేది చూసుకొని మనం అయితే అప్లై చేయవలసి ఉంటుంది. ఒకవేళ రిజెక్ట్ అయింది అనుకోండి, అది మళ్ళీ మనం మాడిఫై చేసుకోవడానికి ఒక 10 రోజులు, మళ్ళీ అప్రూవల్ అవడానికి ఒక 10 రోజులు అలా టైం పడుతూ ఉంటుంది అనమాట. అయితే పిఎం కిసాన్లో ఇన్ని అప్డేట్స్ తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇంతకు ముందు అర్హత లేని రైతులకి కూడా అమౌంట్ అనేది వేయడం జరిగిందండి చాలామందికి. తర్వాత ఈ రీఫండ్ అనే ఆప్షన్ కానీ, తర్వాత ఈ ల్యాండ్ తాలూకా ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ అడగడానికి కారణం అయితే అదే అనమాట. అయితే ఇప్పుడు మనం కంప్లీట్గా ఈరోజు పిఎం కిసాన్ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అయితే ఇక్కడ మనకు కావాల్సినవి ఆధార్ కార్డు, అలాగే ల్యాండ్ పాస్బుక్, తర్వాత వచ్చేసి బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు కూడా కంపల్సరీగా కావాలండి. ఇవన్నీ కూడా మనం దగ్గర పెట్టుకొని అయితే అప్లై చేయండి. ఇక్కడ నుంచి అయితే నేను డెమో ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఆప్షన్స్ అనేవి కొద్దిగా మారాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మనం అప్లై చేయాలండి, ఎందుకంటే మరి తర్వాత రిజెక్ట్ అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. నేనైతే కనుక మీకు ఇప్పుడు సిఎస్సిలో చూపిస్తానండి, సిఎస్సిలో బయోమెట్రిక్ ద్వారా ఎలా చేయాలని చూపిస్తాను. ఒకవేళ బయోమెట్రిక్ ప్రాబ్లం ఉంటే కనుక ఇండివిజువల్గా అప్లై చేసుకోండి ఓటీపీ ద్వారా. అప్లికేషన్ అయితే సేమ్ ఉంటుందండి, ఎటువంటి మార్పులు అయితే ఉండవన్నమాట. సిఎస్సిలో అప్లై చేసినా ఇండివిజువల్గా అప్లై చేసినా సరే సేమ్ అయితే ఉంటుంది. ఒకసారి డెమో ప్రాసెస్ అయితే చూపిస్తాను, మీరు చూడండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
చూడండి, ఇక్కడ పిఎం కిసాన్ వెబ్సైట్లోకి అయితే మనం వచ్చామండి. వచ్చిన తర్వాత ఇక్కడ పిఎం కిసాన్ జీఓవి .in అని చెప్పేసి మీరైతే టైప్ చేస్తే మీరైతే ఇక్కడ హోమ్ పేజ్లోకి అయితే వస్తారండి. మామూలుగా మనం సిఎస్సిలో కాకుండా మామూలు సెల్ఫ్గా ఎవరన్నా ఇండివిజువల్గా చేసుకునేవారు ఉంటే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ఇక్కడ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, అలాగే మీ స్టేటు, తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిందో దానికైతే ఓటీపీ వెళ్తుందండి. ఆ ఓటీపీ ద్వారా మీరు కొత్తగా చేసుకోవచ్చు, అంటే ఇండివిజువల్గా చేసుకోవడానికి అనమాట. ఇది ఎవరికి వారు ఇండివిజువల్గా చేసుకోవడానికి. ఈ మొబైల్ నెంబర్ అయితే మీ దగ్గర ఉన్నది ప్రజెంట్ ఇది ఏదైనా ఇవ్వచ్చండి, కానీ ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఇక్కడ ఓటీపీ వెళ్తుంది అనమాట. అది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశానండి, అది అప్డేట్ వచ్చినప్పుడు అదైతే చూడండి, నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈరోజు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే, మన సిఎస్సి లాగిన్లో కొత్తగా మనం అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుందండి. ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చండి, ప్రజెంట్ ఇక్కడ మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అదైతే మీరు ఎంటర్ చేసేయండి ఇప్పుడు. ఎందుకంటే ఇది ఆధార్కి మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిందే ఇవ్వాల్సిన పని లేదండి. ఇక్కడ మీ దగ్గర మీకు ప్రజెంట్ మీ దగ్గర ఏముందో అదైతే మొబైల్ నెంబర్ ఇచ్చేసి గెట్ మొబైల్ ఓటీపీ అని చెప్పేసి మీరైతే క్లిక్ చేయండి. ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ అని చెప్పేసి మీరైతే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, ఇక్కడ మనకి ఇంతకుముందు డైరెక్ట్గా మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోయిందండి. ఇక్కడైతే మనకి కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇదే అనమాట. మనకైతే ఇక్కడ బయోమెట్రిక్ అనేది కంపల్సరిగా మనం అయితే వేయించాలన్నమాట. ఇక్కడ మీరు మార్పు వాడిబుల్, మార్పు డివైజ్, అలాగే మంత్ర V2 కూడా ఇచ్చారండి, అలాగే మంత్ర ఇచ్చారు, అలాగే అరటెక్ కూడా ఇచ్చారనమాట. ఇది డైరెక్ట్ ఈకేవైసీ చేసుకొని మనకైతే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. నాకు ఇక్కడైతే ఫింగర్ అనేది పెట్టించానండి. పెట్టించిన తర్వాత ఇక్కడ మీరైతే చూసుకోవచ్చండి, మన అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. కేవైసీ జరిగి మనకైతే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అదైతే సెలెక్ట్ చేసుకోండి, మండలం ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ బ్లాక్ కూడా సేమ్ అదే ఉంటుంది కాబట్టి అదే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత విలేజ్ వచ్చేసి మీ విలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే ల్యాండ్ ఎక్కడ ఉందో అదైతే ఇవ్వండి విలేజ్ అనేది. తర్వాత వచ్చేసి మీ కేటగిరీ, అంటే జనరల్ కింద వస్తున్నారా లేదంటే ఎస్సీఆ ఎస్టీఆ అని చెప్పేసి అడుగుతున్నారు, అదైతే మీరు చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫార్మర్ టైప్ వచ్చేసి రెండు ఎకరాల కంటే లోపు ఉంటే కనుక స్మాల్ పెట్టండి, ఎక్కువ ఉంటే కనుక అదర్స్ అని పెట్టండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, బ్యాంక్ అకౌంట్ తాలూకు ఐఎఫ్ఎస్సి కోడు, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వగానే ఇక్కడ మీకు బ్యాంక్ అయితే వచ్చేస్తుందండి. బ్యాంక్ నేమ్ అనేది నేనైతే మీకు ఇచ్చి చూపిస్తాను. నేను బ్యాంక్ నేమ్ అనేది వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఆధార్ కార్డు నెంబర్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుందండి. నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ కూడా ఆటోమేటిక్గా ప్రీఫిల్ అవుతుంది అనమాట, మీరు ఏం చేయాల్సిన లేదు. ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పిన్ కోడ్ కూడా ఆటోమేటిక్గా తీసుకుంటుందండి. ఇక్కడ ఫాదర్ నేమ్ వచ్చేసి మీరైతే ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడి, అంటే ఇక్కడ చాలామంది ఖాతా నెంబర్ అయితే ఇచ్చేస్తారండి. ఖాతా నెంబర్ కాకుండా మీరు డైరెక్ట్గా పాస్బుక్ మీద అయితే మీదన ఉంటుంది అనమాట, ఫోటో మీదన ఉంటుంది, అదైతే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఈ రేషన్ కార్డు నెంబర్ అనేది ఓల్డ్ రేషన్ కార్డు ఉంటే అదైతే ఇవ్వండి. పాత ఆర్ఏపీ, డబ్ల్యూఏపీ, జేఏపీ ఈ కార్డులు ఉన్నాయి కదా, అవి అయితే ఉంటే ఇవ్వండి. లేదంటే న్యూ రేషన్ కార్డు నెంబర్ అయినా పర్వాలేదన్నమాట. మీకు ఇక్కడ అడుగుతుంది అనమాట, పిఎం కిసాన్ మాన్ధన్ యోజన అని చెప్పేసి మనకు ఒక స్కీమ్ అయితే ఉందండి, మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదని అడుగుతుంది అనమాట. ఇక్కడ ఎస్ఆర్ నో అని చెప్పేసి అయితే మీరైతే క్లిక్ చేయండి. ఎస్ఏ పెట్టుకోండి, ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది మాన్ధన్ యోజన అనేది. తర్వాత కొద్ది కిందకు వచ్చేసినట్టయితే ఇక్కడ మనకి ల్యాండ్ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా మనం అయితే ఇవ్వాలండి. ఇక్కడ యాడ్ అనే బటన్ ఉంది కదా, ఇదైతే మీరు క్లిక్ చేయండి. ఇక్కడ సింగిల్ మీదే ఉంచండి, జాయింట్ అంటే ఇద్దరు కలిపి ఒక పాస్బుక్ ఉన్నప్పుడు జాయింట్ అనేది మీరు క్లిక్ చేసుకోండి. సింగిల్ అయితే సింగిల్ క్లిక్ చేసుకోండి. అలాగే ఇక్కడ యాడ్ అనే బటన్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చండి, ఇక్కడ ఖాతా నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ మీ సర్వే నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఏరియా వచ్చేసి మీ యొక్క పాస్బుక్లో ఏదైతే ఉందో ఆ ఏరియా ఇక్కడ ఎంటర్ చేయండి. అయితే ఇక్కడ ఇంతకుముందు మనకి హెక్టార్లో కన్వర్ట్ చేసి ఇమ్మని చెప్పేవారండి, అయితే ఇక్కడ ఏరియా డైరెక్ట్గా ఇప్పుడు అయితే అడుగుతున్నారు కాబట్టి మనం ల్యాండ్ పాస్బుక్లో ఏదైతే ఉందో అదైతే ఇచ్చేసినా పర్వాలేదన్నమాట. ఇక్కడ ఖాతా నెంబర్ అయితే నేను ఎంటర్ చేస్తాను. మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ అయితే మనకి కొత్తగా ప్రొవైడ్ చేశారండి, ఇక్కడ ల్యాండ్ ట్రాన్స్ఫర్ స్టేటస్ అని ఉంది కదా. ఇది ల్యాండ్ కనుక బిఫోర్, అంటే 1/2/2019 ముందు మీకు ట్రాన్స్ఫర్ చేసుకునేటట్టు అయితే, అంటే
ఒక తండ్రి ఆస్తి కొడుకులకి అలాగ చెందితే ఉంటుంది కదా, అలాంటి ట్రాన్స్ఫర్ అయితే మీకు చేయించుకున్నట్లయితే ఇది బిఫోర్ 1/2/2019 ముందు అయితే ఇది టిక్ మార్క్ చేయండి, 1/2/2019 ఆఫ్టర్ అన్నమాట, దాని తర్వాత అయితే ఇదైతే మీరు క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ల్యాండ్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఇక్కడ అడుగుతున్నారండి, డెత్ ఆఫ్ హస్బెండ్, డెత్ ఆఫ్ ఫాదర్, అలాగే చాలా ఇక్కడ పర్పస్ ఆఫ్ ల్యాండ్, ఏ పర్పస్ మీద మీకు ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయ్యింది, లేదంటే గిఫ్ట్ కింద ఏమన్నా మీకు స్పాన్సర్ చేశారా ఎవరైనా అని చెప్పేసి ఇక్కడైతే అడుగుతున్నారనమాట. ఇదైతే రీజన్ అనేది ఇక్కడ ఖచ్చితంగా మీరైతే మెన్షన్ చేయాలన్నమాట. ఇది ఒక కొత్త ఆప్షన్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు ఇందులోని. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ల్యాండ్ డేట్ వెస్టింగ్ అని చెప్పేసి ఇక్కడైతే అడుగుతున్నారండి. ఇక్కడ ల్యాండ్ అనేది మీకు ఎప్పుడు ఏ డేట్లో ట్రాన్స్ఫర్ అయ్యింది అదైతే ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీకు ల్యాండ్ పాస్బుక్ మీద అయితే డేట్ అనేది ఉంటుందండి ఉత్తర్వుల ప్రకారం అని చెప్పేసి. అక్కడ 6th కాలంలో అయితే కొత్తగా వచ్చిన ఎలక్ట్రానిక్ పాస్బుక్లో అయితే 6th కాలంలో ఉంటుందన్నమాట డేట్ అనేది. ఆ డేట్ని అయితే అక్కడ మెన్షన్ చేయండి, లేదు మీకు తెలిసింటే కనుక ఇక్కడైతే డేట్ని అయితే మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ అనే బటన్ ఉంటుందండి, ఇక్కడ యాడ్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్ అనేది మనకైతే ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. ఇంకొక సర్వే నెంబర్ ఉందనుకోండి సేమ్ అదే అనమాట, ఇంకో సర్వే నెంబర్ ఉంటే మళ్ళీ అది కూడా సేమ్ యాడ్ చేయాలి. అలాగే ఎన్ని సర్వే నెంబర్లు ఉంటే అన్ని సర్వే నెంబర్లు కూడా యాడ్ చేయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి నాకు 3 సర్వే నెంబర్లు అయితే నేను యాడ్ చేశానమాట. ఒకవేళ ఇన్ కేసు మీరు ఒకరు కానీ తప్పుగా ఇచ్చుంటే కనుక మీరు మళ్ళీ డిలీట్ చేసుకొని మీరైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే తర్వాత కొద్దిగా కిందకు వచ్చేద్దామండి. కిందకు వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ల్యాండ్ అలాగే ఆధారు బ్యాంక్ పాస్బుక్ ఈ మూడు కూడా మనం అయితే పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలండి. ల్యాండ్ ల్యాండ్ పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ వచ్చేసి 100 KB లోపల అయితే ఉండాలండి, ఆధార్ కార్డ్ అయితే 50 KB లోపల ఉండాలన్నమాట, పీడిఎఫ్లో అయితే ఉండాలి. ఈ మూడు అప్లోడ్ చేసి మనం సేవ్ అయితే క్లిక్ చేయాలన్నమాట. సేవ్ క్లిక్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ అనేది పూర్తిగా సబ్మిట్ అవుతుందండి. నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంతకుముందు అప్లికేషన్ డన్ అని చెప్పేసి వచ్చేదండి, కానీ ఇప్పుడు డైరెక్ట్గా మనకి అక్కడ ఏం రావట్లేదన్నమాట. మనకైతే సబ్మిట్ అయిపోయినట్టే మీరు కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా మేక్ పేమెంట్ స్టేటస్లోకి వెళ్ళి అక్కడైతే మీరు అయితే చూసుకోవచ్చు. తర్వాత మనం చూసుకున్నట్లయితే అక్కడ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్లోకి అయితే వచ్చేసేయండి. పేమెంట్ అనేది మనం ఖచ్చితంగా చేయాలన్నమాట. అయితే ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి, మేక్ పేమెంట్ అని మీరు క్లిక్ చేసి ఇక్కడైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్షన్ అయితే ఎంటర్ చేయండి. జస్ట్ సర్చ్ అని చెప్పేసి మీరు అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మీరు ఏదైతే మీరు అప్లికేషన్ పెట్టారో ఆ డీటెయిల్స్ అనేది మీకు కిందనే రావడం అయితే మీరు చూడొచ్చండి. క్లియర్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి, ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ అనేది మనం చెక్ చేసుకోవాలండి. స్పెల్లింగ్ మిస్టేక్ అది లేకుండా జాగ్రత్తగా ఉన్నాయో లేదనేది మొత్తాన్ని చూసుకున్న తర్వాత మీరైతే పేమెంట్ చేయండి. ఇక్కడ పక్కన యాక్షన్లో మేక్ ఏ పేమెంట్ అనేది ఉంటుందన్నమాట, ఇదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు పేమెంట్ ఆప్షన్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ మీ యొక్క పాస్వర్డును అలాగే మీ పిన్ను ఇచ్చేసి పేమెంట్ అయితే చేసేయండి 5 రూపీస్ అనేది. చూడండి ఇక్కడ పేమెంట్ చేసినట్లయితే మనకి రిజిస్ట్రేషన్ ఈజ్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ వస్తుందండి. ఇదైతే మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర అయితే ఉంచుకోండి. ఒక 10 to 15 డేస్ తర్వాత అయితే మీరు అప్లికేషన్ బెనిఫిషియల్ స్టేటస్లోకి వెళ్ళి అయితే మీరు తర్వాత చెక్ చేయండి. ఒక 15 డేస్ తర్వాత అయితే మీకు అయితే అప్రూవల్ అవుతుంది అనమాట. అదండి కొత్తగా వచ్చిన అప్డేట్స్ కానీ ఎలా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పిఎం కిసాన్ అనేది అప్లికేషన్ ఎలా పెట్టుకుంటేనే మీకు కరెక్ట్గా అప్రూవల్ అనేది అవడం జరుగుతుంది అనమాట. అదండి మరి ఇవాళ వీడియో, మరి దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.